వెల్కమ్ టు కనెక్టింగ్ హెల్త్ ఛానల్. ఈ ఛానల్లో అన్నీ కూడా హెల్త్కి సంబంధించిన విషయాలను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే, మనము ఫీవర్ కానీ ఏదన్నా సిక్నెస్ ఉండి హాస్పిటల్కి వెళ్తే మనకి కొన్ని టెస్టులు అనేది చాలా క్యాజువల్గా చేస్తూ ఉంటారు. దానిలో యూరిన్ టెస్ట్, ఈరోజు యూరిన్ టెస్ట్ రిపోర్ట్ని ఎలా మనము అర్థం చేసుకోవచ్చు అనేది నాలెడ్జ్ని కొంచెమైనా అట్లీస్ట్ గెయిన్ చేసుకోవాలి. మనకైతే డాక్టర్స్ చెక్ చేసి చెప్తే కానీ మనకేమీ తెలీదు. సో ఇవి మీకోసము, అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అదే విధంగా వీడియోస్ని షేర్ చేయండి, అండ్ గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. యూరిన్ టెస్ట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారన్నమాట టెస్ట్. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫిజికల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది, అండ్ సెకండ్ వన్ కెమికల్ ఎగ్జామినేషన్, థర్డ్ వన్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. అంటే 3 పార్ట్స్గా డివైడ్ చేసి మనకి రిపోర్ట్ అనేది ఇస్తారు. ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్లో మనము ఏం తెలుసుకోవాలి అంటే, అప్పియరెన్స్, కలరు, స్పెసిఫిక్ గ్రావిటీ అండ్ సెడిమెంట్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మనకి రిపోర్ట్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ దీన్ని చూడంగానే డాక్టర్కి ఒక అనాలిసిస్ అనేది వచ్చేస్తుంది, హెల్దీగా ఉన్నామా లేదా అనేది. ఇక్కడ ఫస్ట్ వన్ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ అయితే ఇచ్చామో అది అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ అపియరెన్స్, ఫిజికల్ ఎగ్జామినేషన్లో ఇక్కడ అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం హెల్దీగా ఉన్నాము అంటే క్లియర్ అని చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఇక్కడ క్లౌడీగా కూడా ఉంటుందన్నమాట. ఏదైనా ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా ఏదైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ క్లౌడీ అని కనపడుతుంది. నెక్స్ట్ కలర్, పేల్ ఎల్లో ఉంది అంటే నార్మల్ అని. ఇక్కడ ఇంకా ఎల్లో ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది, అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ, ఈ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది నార్మల్ రేంజ్ 1.005 to 1.030 వరకు ఉంటుంది. ఈ నార్మల్ రిపోర్ట్ కాబట్టి 1.019 ఉంది. అండ్ నెక్స్ట్ సెడిమెంట్స్, ఈ సెడిమెంట్స్ అనేది పిహెచ్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది, అంటే కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో అనేది కూడా చెక్ చేస్తుంది. అది నార్మల్ రేంజ్ 4.5 to 8.0 ఉంటుంది. ఇక్కడ నీళ్ళనే ఉంది, అంటే ఇక్కడ ఫీవర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ నీళ్ళనే చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ తర్వాత దీనికి కెమికల్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. ఈ కెమికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత ఇక్కడ ఏం తెలుస్తుందంటే, ప్రోటీన్స్, షుగర్ అండ్ బైల్ పిగ్మెంట్స్ అండ్ బై సాల్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే ప్రోటీన్ ఉందా లేదా, వెళ్తుందా యూరిన్లో అనేది చెక్ చేస్తారు. అండ్ కెమికల్ కలిపిన తర్వాత రియాక్షన్ ఎలా ఉంది, ఎసిడిక్, అంటే ఈ పిహెచ్ వాల్యూ 5.0 అలా ఉంది అంటే ఇది ఎసిడిక్ అని తెలుస్తుంది. ఒకవేళ ఎక్కువ ఉంది అంటే ఆల్కలైన్ అనేది చూపిస్తుంది అన్నమాట. అండ్ ప్రోటీన్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఒకవేళ ఉంది అంటే మనకి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నాయని, అండ్ హైపర్ టెన్షన్ ఉన్నట్టు, మనకి ఫీవర్ కానీ తలనొప్పి కానీ ఇవన్నీ ఉన్నట్టు మనకి అర్థమవుతుంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ షుగర్, షుగర్ ఇప్పుడున్న టెక్నాలజీ యూస్ చేసుకోనికి షుగర్ టెస్ట్ మనకి బ్లడ్ టెస్ట్లో చేస్తున్నారు. అంతకుముందు ప్రీవియస్ అంటే కొన్ని సంవత్సరాల క్రితము ఎలా చేసేవాళ్ళంటే ఈ యూరిన్లోనే చెక్ చేసేవాళ్ళు షుగర్ ఉందా లేదా అని, ఇక్కడ నీళ్ళు. అండ్ నెక్స్ట్ బైల్ పిగ్మెంట్స్, బై సాల్ట్ ఉంది అంటే ఇక్కడ లివర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నట్టు, లేకపోతే జాండీస్, ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తుంది ఈ కెమికల్ ఎగ్జామినేషన్. అండ్ నెక్స్ట్ దీనిని మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్లో కూడా చెక్ చేస్తారు, దీనిలో క్రిస్టల్స్ ఏమైనా ఉన్నాయా అని చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే, పస్ సెల్స్, రెడ్ సెల్స్, ఎపిథీలియా, ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ క్యాట్స్ కూడా. అండ్ చూడండి, పస్ సెల్స్ అంటే చీము కణాలు ఏమైనా ఉన్నాయా లేవా అని మైక్రోస్కోపిక్లో ఎగ్జామిన్ చేసినప్పుడు మనకి అది ఆ నెంబర్ ఎంతైతే ఉన్నదో అక్కడ రిప్రజెంట్ చేస్తారు. అండ్ ఇవి నార్మల్ రేంజ్ వచ్చేసరికి 10 లోపు ఉండొచ్చు ఉమెన్కి. అండ్ నెక్స్ట్ రెడ్ సెల్స్, రెడ్ సెల్స్ ఏమైనా ఉన్నాయంటే మనకి హెల్త్ ప్రాబ్లం, అంటే కిడ్నీ సంబంధించిన డిసీజెస్ కానీ ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఎపిథీలియా, ఈ ఎపిథీలియా నార్మల్ రేంజ్ కూడా ఏంటి అంటే, అండ్ ఇది 5 లోపే ఉంటుంది నార్మల్ రేంజ్. ఇక్కడ ఏదైనా ఉంది అంటే యూటీఐ ప్రాబ్లమ్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నట్టు అనేది
మనకి తెలుస్తుంది, లేకపోతే కిడ్నీ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ క్యాస్ట్. ఈ క్యాస్ట్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఈ క్యాస్ట్లో కూడా మనకి ఏం తెలుస్తుంది అంటే కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉన్నదేమో తెలుస్తుంది, లేకపోతే ఇంకా ఏంటి అంటే హెవీ ఎక్సర్సైజ్ చేసినా కానీ ఫీవర్ ఎక్కువ ఉన్నా కానీ కూడా ఇక్కడ క్యాస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రిపోర్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే, అర్థమైంది అనుకుంటే ఒక లైక్ చేయండి అండ్ అదేవిధంగా షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, నేను చేసే వీడియోస్ మీ దాకా రావాలి నోటిఫికేషన్ రూపంలో అంటే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.